నిన్నని నాన్న. చాలా బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. సంతలో పుచ్చంకాయలు అమ్ముకునే సన్నాసిలా ఉండేవాడివి, సడన్ గా ఈ సెటప్ గెటప్ మార్చావేంట్రా? ఈ గెటప్ లో ఎలా ఉన్నాను? ఎలా ఉన్నావా? సూడు గేదకి సూట్ వేసినట్టు ఉన్నారు. జోక్ జోక్. అసలు వీళ్ళెవరు? ఏం జరుగుతుంది ఇక్కడ? వీళ్ళు పెళ్లి చూపులకు వచ్చారు. ఐ సీ. పెళ్లి చూపులు పెళ్లి కూతురింట్లో జరగాలి కదా. జస్ట్ ఫర్ చేంజ్ ఇలా అరేంజ్ చేశాను. నేను చెప్పలా, నాకు ఒక యంగ్ బ్యూటిఫుల్ సన్ ఉన్నాడని. ఇదే ఐఎమ్ ధనుష్, సన్ ఆఫ్ దిస్ పురుష్. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. పెళ్లి కూతురు ఫోటోగ్రాఫ్ ఏమైనా తీసుకొచ్చారా? ఫోటో తీసుకురాలేదు బాబు, కానీ అమ్మాయి మాత్రం మహాలక్ష్మిలా ఉంటుంది. అబ్బాయి వచ్చే వరకు ఆగుదాం అన్నారు. అబ్బాయి ఎలా వచ్చేసాడుగా, ఇంక కాల్సింది దానికి. వెంటనే ముహూర్తాలు పెట్టించేద్దాం. ఏమంటారు మీరు? నేనేమంటాను? సరే అంటాను. అసలేంటా ఇది? అమ్మాయిని నేను చూడకుండా మీలో మీరే సరే అనుకుని నాకే అభ్యంతరం లేదంటారండి? ఐ డోంట్ వాంట్ దిస్. ఐ వాంట్ టు సీ ది గర్ల్ బిఫోర్ మ్యారేజ్, దట్స్ ఆల్. నువ్వెందుకు బాబు చూడటం? అమ్మాయిని చేసుకోబోయేవాడు చూశాడుగా. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్ను? చేసుకోబోయేవాడు చూశాడుగా. ఐసీ, అంటే వీడు పెళ్లి కొడుకు అన్నమాట. అవును బాబు. వీడికి నువ్వు పిల్లనిస్తున్నావు అన్నమాట. కదలకండి బాబు, అందరు అలాగే కూర్చోండి. అమ్మా ఎవ్వరు కదలదు, ఫోటోగ్రాఫ్ కోసం కూర్చోండి, కూర్చోవాలి. ఈ ఏరియాలో కనబడ్డారంటే నరికేస్తాను మిమ్మల్ని. ఎడిడు ఇక్కడ దాక్కున్నారో పందినా తండ్రి, ఏరా ముసలి లెక్క. ఈ వయసులో నీకు పెళ్లి కావాలరా? గుర్తుంచుకో, నువ్వు నన్ను చంపితే నీ కన్న తల్లి ఎవరన్న రహస్యం నాతో పాటే చచ్చిపోతుంది. సెంటిమెంట్ తో ఒకటింట్ రాస్తున్నావు కదరా. ఆగిపోయావే మై సన్, నన్ను చంపుకో. నన్ను చంపడం నీ వల్ల కాదు, నీకు దమ్ము లేదు, నీకు చేత కాదు. చాచి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అటిగిన రుచి రాత్రి, కౌగిలి అటిగిన కసి రాత్రి, కౌవిస్తున్నది చలి రాత్రి, కౌవిస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి.